Good evening. First of all, Ayalaan team ki cheppe kada Jay Balayya cheppe kada. First of all, వీళ్ళకి ఐలాండ్ టీమ్కి పెద్ద కంగ్రాట్స్. ఆల్రెడీ సంక్రాంతికి తమిళ్లో రిలీజ్ అయ్యి ఇది బ్లాక్ బస్టర్ అయింది. నేను సినిమా చూడలేదు కానీ నాకు చాలామంది ఫ్రెండ్స్ తమిళనాడు నుంచి చెప్పారు చాలా మంచి హిట్ అయింది, మంచి ఎఫర్ట్ పెట్టారు అని. అలానే ఫ్యాంటమ్ వాళ్ళు కూడా చాలా బాగా చేశారని. నేను వచ్చే ముందు కూడా మా డిఓపి జీకే విష్ణు చెప్తూ ఉన్నాడు చాలా ఎఫర్ట్ పెట్టారు ఈ సినిమాకి, చాలా మంచి పేరు వచ్చింది టెక్నికల్గా చాలా ఇది అని. అలానే డైరెక్టర్ రవికుమార్, రవికుమార్ గారు మీరు కంగ్రాట్స్ అండి. మీరు మీ హార్డ్ వర్కే మిమ్మల్ని తీసుకెళ్ళింది. ఆల్మోస్ట్ 5 to 6 ఇయర్స్ ఇదే ప్రాజెక్ట్ మీద ఉండి చాలా విఎఫ్ఎక్స్ మీద చాలా ఎక్కువ వర్క్ చేశారు. ఆ సక్సెస్ ఈరోజు తెలుగు ఆడియన్స్ కూడా డెఫినెట్గా మీకు ఇస్తారు 100%. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నేను చూడంలోనే షాక్ అయ్యాను. అలానే లాస్ట్ షాట్ చూసి చాలా నవ్వుకున్నా. ఒక డిప్ప మీద ఒకటేసి ఇలా అంటారు అప్పుడు ఏలియన్ని, ఆ ఏలియన్ తోటి ఇలా చేయటం అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ బిగ్ కంగ్రాట్స్ టు శివకార్తికేయన్ గారు. సార్, మీకు నేను చాలా పెద్ద ఫ్యాను. మీ వాలీవర్ సంఘం దగ్గర నుంచి మీ ప్రతి ఫిలిం నేను చూశాను. మీ టైమింగ్కి నేను చాలా ఫ్యాన్ అండి. మీ కామెడీ టైమింగ్ ఎక్స్ట్రాడినరీ. అలానే మీరు ఆల్రౌండరు అంటే ఒక కామెడీ కాదు, ఏదైనా ఏ ఎమోషన్ అయినా ఒక పెద్ద స్టార్ అయ్యారంటే ఈరోజు ఎంటర్టైన్మెంట్ అనేది ఒక స్టార్ని చేస్తుంది. అది రజనీకాంత్ గారు ఎంత ఎంటర్టైన్మెంట్ చేసి స్టార్ అయ్యారో అలానే అంత కామెడీని పండించగలరు. నేను రీసెంట్ ఫిలిమ్స్ డాన్ కానీ డాక్టర్ కానీ నాకు చాలా పెద్ద ఫ్యాన్ నేను ఆ ఫిలిమ్స్కి. అలానే ఐలాండ్ కూడా చాలా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తెలుగులో ఆల్రెడీ అక్కడ బ్లాక్ బస్టర్ అయింది. అలానే మా మహేశ్వర్ రెడ్డి గారికి మీకు ఆల్రెడీ అక్కడ హిట్ అండి. మీకు ఈ సినిమా మంచి హిట్ అయ్యి మీకు మంచి పేరు మంచి డబ్బులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలానే వేదిక మీద ఉన్న బ్రదర్ కార్తికేయ, అలానే మిగతా విశిష్ట అందరికీ, తర్వాత విఎఫ్ఎక్స్ ప్యాంతం వాళ్ళు, తర్వాత తన ఆర్టిస్టు వీళ్ళందరికీ కూడా నేను. సునీల్, నువ్వు కూడా ఉన్నావా? వెరీ గుడ్, సూపర్. మీ అందరికీ కంగ్రాట్స్ చెప్తున్నా. అలానే ఈ సినిమాలో రామజోగే శాస్త్రి గారు, తర్వాత ఇంకా లిరిక్ రైటర్స్ అందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తూ, ఇందాక డైరెక్టర్ గారు తెలుగులో చెప్తూ మాట్లాడుతున్నారు కదా, ఐఎమ్ వెరీ అప్రిషియేట్. అంటే ఎందుకంటే తెలుగు ఆడియన్స్ అలా గుండెల్లో పెట్టుకుంటారు. నాకు ఫస్ట్ మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మురుగదాస్ గారి దగ్గర వర్క్ చేసా స్టాలిన్ సినిమాకి. మురుగదాస్ గారిని చూసినట్టు అనిపించింది నాకు సడన్గా. ఆయన కూడా తెలుగుని ఫస్ట్ అలా నేర్చుకొని అలా మాట్లాడాలి అని చాలా తపనతో ఉండేవాళ్ళు. తర్వాత మురుగదాస్ గారు మళ్ళా కార్తికేయన్ గారు నెక్స్ట్ సినిమా చేయబోతున్నారు. ఆల్ ది బెస్ట్ సార్. ఆయన మా గురువు, సూపర్ సార్, ఆల్ ది బెస్ట్. అండ్ ఐలాన్ ఈ సినిమా తెలుగులో చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.